हेलो फ्रेंड्स, मनम उल्लिगड्ड पच्चड़ी आनियन चटनी अंटार। दीन्नि मनम एला तयारु चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक रेंडु उल्लिपायलु पेद्द सैजु विला कट चेसुकोनि पेट्टुकोंडि। ओक टमाटा कूडा तीसुकोनि पक्कन पेट्टुकोंडि। मुक्कलुगा कट चेसुकोनि दींट्लोने कोद्दिगा साल्ट्, आयिल्, पसुपु, एल्लुल्लिपायलु, जीडिपप्पुलु, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంత। ఇప్పుడు మనం తయారు విధానాన్ని చూద్దాము। ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోండి। ఇవి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దోరగా। నెక్స్ట్ మనం దీంతోనే ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి। ఇది మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి। ఇది వేగుతున్న టైం లోనే మనం టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। దీంట్లోనే జీడిపప్పులు కూడా ఒక 10-15 తీసుకొని వేసుకోండి। ఇందులోన చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి। టమాటా ముక్కల్ని కూడా వేసి ఇవన్నీ కూడా మంచిగా వేగే వరకు ఉడికించుకోవాలి। దీంట్లో ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతాయి। చూసారు కదా, ఇది మనకి దగ్గరగా ఉడుకుతున్న టైంలోనే వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। దీంట్లో పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఇలా మనకి చట్నీ ఇలా తయారవుతుంది। ఇప్పుడు కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, కరివేపాకు ఇది మనం ఒక 1 మినిట్ పాటు వేయించుకొని ఈ పోపుని ఈ చట్నీలో వేసుకుంటే ఎంతో రుచికరమైన ఆనియన్ చట్నీ మనకి రెడీ అయినట్టే। ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి చూడగలరు। ఇది మనకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఇడ్లీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది।